హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో కంప్లీట్గా నక్షి వర్క్స్తో సెట్స్ అండ్ పెండెంట్స్ అన్నీ కూడా చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి రామ్ పరివార్తో చాలామంది పెండెంట్స్ అడుగుతున్నారు కదా ఈసారి ఏంటంటే మనకు నక్షి వర్క్లో చాలా నీట్గా వచ్చాయండి రామ్ పరివార్లోనే చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇందులో మనకు జనరల్గా ఏ పెండెంట్ అయినా కూడా సింగిల్ హుక్ బ్యాక్ సైడ్ మిడిల్లో లో వచ్చేస్తుంది కదా బట్ ఇదేంటంటే మనకు త్రీ హుక్స్ ఇచ్చేసారు మిడిల్లో ఇచ్చేసారు అండ్ టూ సైడ్లో అటు ఇటు కూడా చిన్న హుక్ అనేది ఇచ్చేసారు లైక్ ఎవరికైనా రాణిహారం అలాంటి కస్టమైజ్ చేయించుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదు మాకు మిడిల్లో సింపుల్గా రిమూవ్ చేసి యూజ్ చేసేలా ఉండాలి అనుకునేలాగా అంటే మల్టీపర్పస్లో యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి అలా కూడా యూస్ చేయొచ్చు చాలా నీట్గా ఉంది అండ్ మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకు రామ్ పరివార్ పైనే ఉంటుందండి అండ్ చుట్టూ డిజైన్ మొత్తం కూడా సీజర్స్తో ఉంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది ఓవరాల్ ఫినిషింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు విత్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ పోయిన థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఫ్లవర్ వచ్చేసారు అండ్ అటు ఇటు కూడా మనకు చిన్నగా లైన్స్ టైప్లో ఇచ్చేసారు కింద హ్యాంగింగ్ ప్లేస్లో సేమ్ మనకి ఏదైతే పెండెంట్లో మిడిల్ డిజైన్ ఉంటుందో అదే సేమ్ మిడిల్ పోర్షన్ మనకి హ్యాంగింగ్లో కూడా డిజైన్ చేశారు కింద వచ్చేసి గోల్డ్ బాల్స్తో ఎప్పుడైనా కూడా మనకు పెండెంట్స్కి పర్ల్స్ కానీ లేదు చిన్న చిన్న గుతపుసల టైప్లో అలాంటివి కామన్ అయిపోయాయి కొంచెం డిఫరెంట్గా కంప్లీట్గా మనకు గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సెట్ లుక్ సేమ్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకు అలానే ఉండాలి అనుకున్నప్పుడు ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ విత్ ద బెస్ట్ ప్రైజ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ సైజ్ కూడా మనకు మరీ సైజ్ ఉండదని మరీ స్మాల్ సైజ్లో ఉండదు నేను హ్యాండ్ పైన బెట్ మరీ చూపిస్తున్నాను క్లియర్గా చూడండి పామ్ పైన క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఫింగర్స్ పైన కూడా మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు సైజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఫినిషింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా విత్ ప్రైస్ ట్యాక్ స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్ వస్తాయి అండ్ సేమ్ ఇలాంటి సెట్లోనే లక్ష్మీ రూప్తో కావాలి అనుకునే వాళ్ళకి అలా కూడా అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకు లక్ష్మీ రూప్లో మల్టీ కలర్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ సీజర్స్ కూడా మనకు చిన్న చిన్న సైజ్ సీజర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు మధ్యలో లక్ష్మీ రూపం వచ్చేసి చాలా నీట్గా డిజైన్ చేశారు కటింగ్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది ఈవెన్ మనకు చేతిలో ఉన్న కమలం దగ్గర నుంచి ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా తెలిసిపోతుంది అండ్ పైన వచ్చేసి పికాక్స్ ఇచ్చేసారు స్టోన్ వర్క్ అనేది చాలా తక్కువ ఫోకస్ చేశారు మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకి లక్ష్మీ రూప్ అయినా అలాంటి వాటిపైన ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే కింద వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్తో డ్రాప్లెట్స్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఇంతకు ముందు లానే త్రీ హుక్స్ వచ్చేసాయండి లైక్ రాణి కస్టమైజ్ చేసుకునే చేయించుకోవాలి అనుకునే వాళ్ళు హారంతో కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదు మనకు సింపుల్గా మిడిల్ యూజ్ చేస్తామనుకునే వాళ్ళు మిడిల్ హుక్ అయినా కూడా యూజ్ చేసేసుకోవచ్చు బుక్ సైజ్ కూడా మనకు మరీ చిన్నగా ఏమి ఉండదని కొంచెం బిగ్ సైజే ఉంటుంది కాబట్టి ఈవెన్ మీరు బిగ్ సైజ్ బీట్స్కి కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి స్టోర్లో మనకు సింపుల్గా నీట్గా కనిపించాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే డిజైన్ చాలా బాగుంటుంది ఈవెన్ మీరు లైక్ టెంపుల్ జ్యువెలరీ వేరేవైనా ఉన్నట్లయితే వాటితో కూడా పెరప్ చేసేసుకోవచ్చు అంత నీట్గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ పెండెంట్ సైజ్ వచ్చేసి నేను హ్యాండ్ ప్యాంట్ చూపించేస్తున్నాను సో క్లియర్గా చూసేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే విత్ ప్రైస్ టెక్స్ స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి నెక్స్ట్ బాజు బంద్కామ్ చౌకర్లోనే నీట్గా ఉండాలి డిజైన్ అండ్ రెగ్యులర్గా వచ్చే చిన్నగా పెండెంట్ లాగా మిడిల్లో కాకుండా ఆల్మోస్ట్ మనకి నెక్ మొత్తం కూడా కవర్ అవ్వాలి అండ్ ఈవెన్ బ్రైడల్స్కి బాజుమందులో యూజ్ చేసినా కూడా నిండుగా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ చాలా యూనిక్గా కూడా ఉంది కంప్లీట్గా మనకు లక్ష్మీ రూపులోని టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటే నెక్ సెట్ డిజైన్లో టూ వెరైటీస్ ఆఫ్ లక్ష్మీ రూప్తో మనం చూడవచ్చు ఓవరాల్ సెట్ని మటుకు పైన లైన్ మొత్తం కూడా మనకి లీవ్స్ పైన లక్ష్మీ రూపు వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనం జనరల్గా స్టర్స్లో గోల్డ్లో స్టర్స్ చేయించుకుంటాం కదా లక్ష్మీ రూప్ స్టర్స్ సేమ్ అలాంటి స్టర్ డిజైన్తోనే కింద మనకు డ్రాప్లెట్ ప్లేస్లో లక్ష్మి రూపో ఇచ్చారు బట్ మనకి అది హ్యాంగ్ అవ్వదు చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎడ్జెస్లో కూడా బ్రోచెస్లో చూడండి టెంపుల్ జ్యువెలరీకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి ఫినిషింగ్తోనే ఇచ్చేసారు అండ్ చైన్ కూడా మనకి మరీ సన్నగా కాకుండా కొంచెం బ్రాడ్ చైన్ దట్టు మరీ లెంత్ ఎక్కువ అంటే చైన్తోనే మొత్తం నెక్ కవర్ అయ్యేలా కాకుండా మెయిన్ డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకు నెక్తో కవర్ నెక్ దగ్గర కవర్ అయిపోతుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది నక్ష్ వర్క్లో ఇలా మనకి బాజుబంధకం చౌకర్ అంటే సింపుల్గా వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి బట్ మంచిగా రిచ్ లుక్లో నీట్గా డిజైన్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది ఓవరాల్ ఫినిషింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈవెన్ మనకి చిన్న పిల్లలు లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వడ్డానంలా కూడా యూస్ చేయాలి అనుకునే వాళ్ళు అలా కూడా యూస్ చేయొచ్చు చాలా నీట్గా కనిపిస్తుంది ట్రెడిషనల్ వేర్లో ట్రై చేసే వాళ్ళకైతే అది బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా విత్ ప్రైస్ టెక్ స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోవచ్చు అండ్ ఆర్డర్ చేయాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా ఆర్డర్స్ గురించి డౌట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు డిస్క్రిప్షన్ క్లియర్గా చదువుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ నక్సీవర్క్లోనే మరి హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్గా మ్యాంగోహారంలోని సింపుల్గా నీట్గా ఉండాలి ఏదైనా సెట్ అని అనుకున్నప్పుడు ఈ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది కంప్లీట్గా మనకు చైన్ డిజైన్ మొత్తం కూడా మ్యాంగోస్ అండ్ పైన చిన్నగా రూబీ స్టోన్తో డిజైన్ చేశారు అండ్ మెడిల్లో వచ్చేసి లక్ష్మీ పెన్ అటు ఇటు కూడా పికాక్స్ అనేది ఇచ్చేసారండి చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బట్ ఓవరాల్ చైన్ వచ్చేసి పింక్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది లక్ష్మీ రూప్ పికాక్స్ అదంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఇయర్ వచ్చేసి చూడండి సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది జనరల్గా ఎప్పుడైనా కూడా నక్షి నక్సీవోక్లో హెవీ జ్యువెలరీ చూసి ఉంటారు మీరు చాలా వరకు సింపుల్గా నీట్గా కనిపించాలి లైక్ మన గోల్డ్ జ్యువెలరీతో కూడా పేరప్ చేసుకునేలా ఉండాలి మరీ తెలిసిపోవద్దు అని ఎవరైనా అనుకున్నట్లయితే డిజైన్ చాలా బాగుంటుంది అండ్ సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది ఇయరింగ్స్ వచ్చేసి ఇలా చాందబాలిస్లోనే చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ పైన స్టోర్ ప్లేస్లో వచ్చేసి మిడిల్లో గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ కూడా సీజర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు అండ్ పెండెంట్లో వచ్చేసి లక్ష్మీ రూపు కింద మీకు లోటస్లో కట్టింగ్ కూడా చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారనేది తెలిసిపోతుంది లైన్స్ అదంతా కూడా చాలా క్లియర్గా ఉంది డీటెయిల్డ్ వర్క్ అనేది ఉంటుంది కింద వచ్చేసి సింపుల్గా చిన్న గోల్డ్ కలర్ ప్రాప్లెట్ అనేది ఇచ్చేసారు అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే విత్ ప్రైస్ టేక్ స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి మాంగ్ మాంగ్ టీకా ఉందండి అది కూడా చూపించేస్తాను సేమ్ నక్కివోక్లోనే మాంగ్టికా మరి చిన్న సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో నిండుగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్గా మనకు అంకర్స్తో ఇచ్చేసారు లైక్ మీరు ఏదైనా గోల్డ్ గోల్డ్ అంకర్స్ ఎట్లాంటి అలాంటివి కూడా పైరప్ చేసేసుకోవచ్చు అండ్ కింద వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్తో డ్రాప్లెట్స్ వచ్చేసాయి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదండి ఈరోజు కలెక్షన్ నా కలెక్షన్ అనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ